వైపు అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు చేశాం సిట్టింగులను మార్చితే బాగుండేది అంటూ నిన్న అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాటు చేయమంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్టుగా మనకు ఒక వార్త అయితే మనం చూస్తున్నాం ముఖ్యంగా అంటే సిట్టింగ్లకు సంబంధించి కేసీఆర్ చేసిన తప్పిదాల్లో ముఖ్యంగా మొన్న బీఆర్ఎస్ పార్టీ ఓటమిలో కేసీఆర్ చేసిన ముఖ్య తప్పిదాల్లో అది కూడా ఒక తప్పిదం అనే మనం చెప్పుకోవచ్చు ఆయన అందరికంటే ముందుగానే మూడు నెలల ముందుగానే నూట ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థులని ప్రకటించడం వారు కూడా ఎక్కువ శాతం నూట ఐదు మందిలో ఒక్క నలుగురు ఐదుగురు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పాత వాళ్ళకి సిటింగులకి ఇవ్వడంతో కూడా అది బీఆర్ఎస్ ప్రభుత్వంపై అంటే ముఖ్యంగా లోకల్గా ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులపై పూర్తి వ్యతిరేకత ఉండడం వ్యతిరేకతను అభ్యర్థులని మళ్ళీ కూడా టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా చేయడంతో అక్కడ లోకల్గా ఉన్న ప్రజలు మాత్రం దాన్ని కాస్త జీర్ణించుకోలేకపోయారు ఖచ్చితంగా ఇతన్ని మేము ఓడించాలి అంటే బీఆర్ఎస్ పార్టీపై అభిమానం ఉన్న కేసీఆర్ నాయకత్వంపై అభిమానం ఉన్న కేసీఆర్పై ప్రేమ ఉన్నా కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కరెక్ట్గా లేడు కాబట్టి మేము ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయమని ఎక్కువ శాతం ప్రజలు ప్రజలు నిర్ణయించుకున్న మాట మాత్రం వాస్తవం కాబట్టి దీన్ని మేము ఇచ్చి తప్పు చేశామంటూ కూడా నిన్న కేటీఆర్ ఆయన కాస్త అంటే పూర్తిగా అంటే ఈ పోస్ట్మార్టం అంటే మేము ఏ దశలో ఎందుకు ఓడిపోయామనే మార్టం దశలో ఈ విషయాన్ని కూడా ఆయన అంగీకరించి ఇక నెక్స్ట్ జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా మంచి నాయకులకి మంచి లీడర్లకే మేము టిక్కెట్ ఇస్తామంటూ కూడా నిన్న కేటీఆర్ చెప్పినట్టుగా మనకి తెలియవస్తుంది ఇక ఇది ఇంకా ముఖ్యంగా ఇక దానికి సంబంధించిన ముఖ్య వార్త అలాగే ఇంకొక విషయం నిన్న ఎమ్మెల్యే పోచారి శ్రీనివాసరెడ్డి ఒక కీలక వ్యాఖ్య చేశారు సొంత పార్టీ నేతలే బీఆర్ఎస్ పార్టీని ఓడించారంటూ కూడా ఆయన నిన్న చెప్పడం జరిగింది ఇంకో బీఆర్ఎస్లో ప్రక్షాళన జరగాలి గ్రూప్ తగాదాలకు స్వస్తి పలకాలంటూ కూడా ఆయన చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది ముఖ్యంగా గ్రూప్ తగాదాలు అనేవి అంటే లోకల్ పార్టీలో గ్రూప్ తగాదాలకు కాస్త తక్కువే ఉంటాయి ముఖ్యంగా నేషనల్ పార్టీతో పోల్చుకుంటే అంటే లోకల్ ఇది జాతీయ పార్టీని కానీ కాస్త కేసీఆర్ కనుసనాల్లో కేటీఆర్ కనుసనాల్లో ఈ పార్టీ నడుస్తుంది కాబట్టి కాస్త గ్రూప్ తగాదాలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే చర్చించే అవకాశం ఉంటుంది భారీ నేషనల్ స్థాయిలో ఉన్న పెద్ద పార్టీలు బీజేపీ కాంగ్రెస్లో కాస్త గ్రూప్ తగాదాలతో పోల్చుకుంటే బీఆర్ఎస్ పార్టీలో కాస్త తక్కువనే ఉంటాయి కానీ అవి కూడా ఏమాత్రం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అంటూ నిన్న భూచార శ్రీనివాసరెడ్డి చెప్తున్నాను అలాగే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీలో పూర్తిగా ప్రక్షాళన జరగాలి ఇక ముఖ్యంగా అంటే కాస్త నాయకులలో కొంచెం కరప్షన్ కరప్షన్కి సంబంధించిన నాయకులు అలాగే జనాలలో కాస్త చెడ్డ పేరు ఉండే నాయకుల్ని పూర్తిగా తొలగించి ఆ మంచి నాయకుల్ని కొంచెం క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుల్ని మనము వెన్నుకోవాలంటూ కూడా నిన్న పూచార శ్రీనివాసరెడ్డి చెప్పినట్టుగా మనకి తెలియవస్తుంది ఇక ఇది ముఖ్యంగా పూచార శ్రీనివాసరాజు సంబంధించిన ముఖ్య వార్త ఇక అలాగే తప్పిదా వాళ్ళే బీఆర్ఎస్ ఓటమి జరిగిందంటూ కూడా మాజీ మంత్రి సింగారెడ్డి నిజం నిరంజన్ రెడ్డి చెప్తున్నాడు అలాగే ఎన్నికల్లో పార్టీ క్యాడర్ పడిగా సరిగా పనిచేయలేదు ప్రజల దృష్టి మళ్లించడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది అంటూ కూడా ఆయన కూడా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా నేను చెప్పినట్టుగా మనకి తెలుసు